టీడీపీ జనసేనకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నట్లు హుకుం జారీ చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఓ పక్క ఉన్న సిస్టమ్ను నువ్వే దెబ్బతీస్తావు, మళ్ళీ ఆ సిస్టమ్కి బదులు ఈ గవర్నమెంట్ ఏం చేయాలని కూడా నువ్వే చెప్తావు. అది ఎట్లా చేయలేదు పోతే అది నేను ఒప్పుకోను అంటావు. అసలు తనకు ఏం అధికారం ఏమి ఇది ఉందని చెప్పి రోజు పోవడం, పంపించడం, ఆ ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ పెట్టడము, కాకపోతే ఒకవేళ దాని మీద బ్లాక్మెయిల్ ఎంతవరకు పోతుందంటే ఆ ఉన్మాదం తన మీడియాలో తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద. మీది కాదా చంద్రబాబు, మీదే కూడా అనబుద్ధి కావట్లే. నువ్వు తిట్టే తిట్లు చూస్తాంటే రోజు నువ్వు ఏకవచనంలో సంబోధిస్తా. నీది కాదా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తిట్టే తిట్లు చూస్తాంటే నువ్వు అసలు మనిషివేనా అని అనిపిస్తుంది. అసలు మనిషి జన్మ ఎత్తినా కూడా అర్థం కావట్లా. ఈరోజు వరుస పెట్టి చదివితే 50 దాకా తిట్టిన తిట్లు అటు తిప్పి ఇటు తిప్పి ఏమేమో మాట్లాడతాడు. భూమికి భారం అంటాడు, జన్మభూమికి భారం అంటాడు, తల్లికి భారం అంటాడు. ఏదైతే చంద్రబాబును చూసి వాళ్ళ నాయన కూడా సిగ్గుపడి ఉంటాడు వాళ్ళమ్మ, అవన్నీ తెచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీకు చేతన అయితే నేరుగా పంచు, చేత కాకపోతే తప్పుకో. ఒక నిమిషంలో లేదా ఒక గంటలో నేను డిస్ట్రిబ్యూట్ చేసి చూపిస్తా ఇడ్లీలు అంటాడు. నేను నిన్న అన్నట్టే నిజంగానే ఆయన తలకాయలో చిప్పు జారిపోయినట్టుంది. ఎందుకంటే 14-19 మధ్య తనే ఉన్నది. జనం మర్చిపోయి ఉంటారా? జనం మర్చిపోయి ఉంటారా? మేము గుర్తు చేయమా? హుకుం జారీ చేయడం ఏదో నాకు అర్థం కావట్లేదు. 23 సీట్లు అందులో ఎన్నిపోతే నీకు 17 సీట్లు ఉన్నాయి. నువ్వు అసలు ఏం కలిగి నెక్స్ట్ రేపు ఎన్నికల్లో నువ్వు మళ్ళీ ఆ 23 కాస్త సింగిల్ డిజిట్ 2-3 దిగే పరిస్థితిలో నువ్వు ఉండి నువ్వు ఈరోజు వచ్చేసి కూర్చొని నేను హుకుం జారీ చేస్తున్నా, ఇది ఇట్లా చేయండి అది ఇట్లా చేయండి అని అందరికీ ఆదేశాలు ఇవ్వడం ఏదో అర్థం కావట్లేదు. బహుశా సెంటర్లో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఒళ్ళంతా మళ్ళీ కావరం ఎక్కిందేమో నాకు అర్థం కావట్లేదు. మేము ఎవరూ చెప్పనవసరం లేకుండానే ఆయన డిపాజిట్లు కూడా గల్లంతో అవుతున్నాయి చంద్రబాబు నాయుడుకు అనే విషయం ఆయన మాటల్లోనే, ఆయన అనుచరుల మాటల్లోనే, ఆయన తమ్ముళ్ళ మాటల్లోనే, ఆయన దత్తపుత్రుడి మాటల్లోనే, ఆయన ఉదిరమ్మ మాటల్లోనే, వాళ్ళ వాటిలోనే వ్యక్తమవుతోంది. ఇదిగో ఇట్లా డెస్పరేట్గా మాట్లాడాలి. టైటిల్ యాక్ట్తో భూములు ఎండిపోతాయి, జాగ్రత్త జాగ్రత్త, జిరాక్స్ పేపర్లు వస్తాయి మీకు జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడైనా ఇట్లా సిస్టమ్ ఉంటుందా? వీళ్ళు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని పెంచే రకంగా, వ్యవస్థ మీద నమ్మకం పోయే రకంగా ప్రజలకు ప్రజల మెదళ్ళు విషపూరితమయ్యేట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ ఒక్కటి చాలు వీళ్ళు రాజకీయ పార్టీగా కానీ, ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఉండడానికి వీళ్ళకి అర్హత లేదు.